హలో అమరో, మాట్లాడడానికి రెడీయేనా? చెప్పండి. నిప్పాసుగాల షోకి వచ్చి నన్ను చెప్పమంటావేంది? నువ్వు చెప్తే మేము విని పెడతాంలే. కానీ స్టార్ట్ చెయ్యి. మన ఫంక్షన్ చెప్పలేదు నాకు. నువ్వు ఫంక్షన్కి పిలవలేదన్నట్టు అడుక్కుంటావేంది? అంతేలే, ఏపీలో మీరేం చేస్తున్నారో ఫంక్షన్లకు వెళ్ళడం తప్ప. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో. ఓహో, మీ పార్టీ వైఎస్ ఆశయాల కోసం పనిచేస్తుందని చెప్తున్నా. మరి వైఎస్కి రాహుల్ని పీఎం చేయాలని, పోలవరం పూర్తి చేయాలని ఆశయాలు ఉండేవి కదా, అవి ఎందుకు అమలు చేయడం లేదు? ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి వారి కార్యకర్తల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం. బాబు రెచ్చగొట్టేవాడే అయితే ఇన్నేళ్ల పాటు ఆయన రాజకీయం ఎట్టా చేస్తాడో, మీరు ప్రశాంతంగా పాలన ఎట్టా చేసుకుంటారా? వారి గురించి వారు గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఓహో, బాబు గురించి బాబే గొప్పలు చెప్పుకుంటున్నాడని ఫీల్ అవుతున్నా. మీ గొప్పలు ఆయన గొంతుతో చెప్పాలంటారా ఏంది వెరైటీగా? సెప్టెంబర్ 1, 1995లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తన పిల్లనిచ్చినటువంటి మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 1. ఇదిగో అమరో, ఈ ముక్క మీరు ఎన్నిసార్లు చెప్తారో, అయినా బాబు ఎన్టీ ఓడికి ఎన్నుపోటు పొడిచాడని ఎన్టీ ఓడు కొడుకులే అన్నంలా, అట్లాంటిది మీకెందుకు అంత నొప్పి? అసలు ఆ మనిషినే మర్చిపోయారు రాష్ట్ర ప్రజలు. సరే, రాష్ట్రం గురించి పక్కన పెట్టిన రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీనే మర్చిపోయారు. జనాలు వాళ్ళని నిజంగా మర్చిపోయి ఉంటే మీరు రోజు వాళ్ళని ఎందుకు తిడుతున్నారు చెప్పు. ఒక పక్క ఏమో ఏదైనా పరిశ్రమ వస్తేనేమో మా వాళ్ళు వచ్చిందంటారు. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. అనంతలో కియా దగ్గర నుంచి విశాఖలో విప్రో వరకు వాళ్ళ వల్ల వచ్చినాయి కదా. ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రాన్ని వైపు చూస్తా ఉన్నాయి. అనేక పరిశ్రమలు ఏపీ వైపు చూస్తుంటే ఏపీ దుస్థితి ఎట్టా ఎందుకుంటదే? మీకు కావాల్సినటువంటి కంపెనీలో లేదా మీకు కావాల్సినటువంటి ఇండస్ట్రీస్లో మేమైతే మా కంపెనీల వరకు పారిశ్రామికంగా ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా దాన్ని స్వాగతిస్తాం, వారికి సహకరిస్తాం. ఏందమ్మరావు, కంపెనీలకు సహకరిస్తామని చెప్తున్నావు? మీరు కంపెనీలకు సహకరించే వాళ్లే అయితే సొంత మీ ఎంపీనే కియా పరిశ్రమ వద్ద గోల ఎందుకు చేస్తాడు? ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికన్నా మారమని చెప్పి కోరుతా ఉన్నాం. కాటికి కాలు చాపేసేటువంటి సందర్భాలు వచ్చేస్తా ఉన్నాయి, అయినా సరే మీలో మార్పు రావట్లేదు. వయసు మీద పడితే సరిపోదు. మనం పుట్టినటువంటి ప్రాంతానికి, రాష్ట్రానికి ఏం మంచి చేసాం మనం అధికారంలో ఉన్నంతకాలమో, లేదా మనం ప్రజా జీవితంలో ఉన్నంతకాలమో? బాబు రాష్ట్రానికి ఏం చేశాడో హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళు చెప్తారు. ఇప్పటికే మిమ్మల్ని బట్టలు ఊడదీసి నగ్నంగా రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద నిలబెట్టినా సరే మీకు సిగ్గు శరణం లేకపోతే మీకు ఎవరు మిమ్మల్ని బాగు చేసేదేవో. 2014లో ఇదే ప్రజలు మిమ్మల్ని కూడా బట్టలిప్పి నిలబెట్టారు గామరో. నేను ముఖ్యమంత్రి గారు కోరుతా, ఇటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణ లాంటి వ్యక్తులు ఇలాగ రాష్ట్రానికి సంబంధించి మేలు జరుగుతున్నటువంటి తరుణంలో లేఖలు రాసి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యక్తులు అసలు ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అర్హత వీలుకు లేదు. ఇదిగో అమరో, వాళ్ళని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్తున్నావు. మీరు ఒకప్పుడు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా కోర్టులకు ఎక్కారు కదా, ఆ లెక్కన మిమ్మల్ని కూడా బహిష్కరించాలా కామెడీగా? ఈరోజు రాష్ట్ర విభజనకు సంబంధించిన తర్వాత కూడా వీళ్ళు చేసింది ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే రాష్ట్ర విభజనకి బీజం వేసింది మీ వైఎస్ అని అందరూ అంటుంటే నువ్వేంటి ఏళ్ళు టీడీపీ వైపు చూపిస్తున్నావో? ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఆ రోజు విభజన చట్టంలో 10 సంవత్సరాలు పెట్టినటువంటి హైదరాబాద్ నుంచి పారిపోయి ఇక్కడ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. చివరికి రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు మనకి అమలవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట పెట్టినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు వాళ్ళు. బాబు సంగతి తర్వాత మరో హైదరాబాద్లోని ఆ ఉమ్మడి ఆస్తుల రక్షణ కోసం మీరేం చేశారో చెప్పు.
నువ్వు ఈరోజు కూర్చొని లెక్చర్లు ఇస్తున్నావు, మళ్ళీ ఈరోజు ఏమంటాడు చూశారు మీరు, ఇప్పుడే నేను వార్తల్లో చూశా. రాబోయేటువంటి కాలంలో ఎవరు జైలుకి వెళ్తారో, ఎవరు ఈ ప్రభుత్వం మీద తిరగబడతారో, ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద తిరగబడి జైలుకి వెళ్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పని అంటా ఉన్నాడు. ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాబట్ట అండంలో తప్పే ఉంది, మీరేం చేసినా టీడీపీ వాళ్ళు గమ్మున ఉండాలని చెప్తున్నావా ఏందయ్యా? రోజు ఉదయం లేచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడు, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, 3 సంవత్సరాలు చేసినటువంటి మంచి చెప్తా ఉన్నాం, వారు స్వాగతిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రజలు మీ ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నారో చీత్కరిస్తున్నారో మాకు తెలుసులే. మీ కొడుకుని నేను చూస్తుంటే జోకర్ లాగా ఏవో పిచ్చి పిచ్చి ప్రేలాపన, ఒక మైక్ పట్టుకుని ఒకటి అంటాడు, ఒక మైక్ పట్టుకుని ఒకటి అంటాడు. లోకేష్ నట్ట జోకర్ అంటున్నావు? ఆయన నిజంగా జోకరే అయితే తన మంత్రి పదవి సమర్థవంతంగా నిర్వర్తించినందుకు అప్పట్లో అన్ని అవార్డులు ఎట్టా వచ్చాయి? అంటే నీకు నీ తండ్రికి మీకు మీరు శోభన్ బాబు లాగా ఎందులో ఒక టీవీ ఏ టీవీలో కనిపిస్తే ఆ టీవీ చూస్తారన్నమాట. మీరు మీ నాన్న చూసిన టీవీలో మీ నాన్న టీవీ మీ నాన్న శోభన్ బాబులా కనబడతారు, మిగిలిన టీవీలు చూడమనండి. మన అందం మన తాలూకు చరిత్ర అవన్నీ కూడా చూపిస్తాయి అన్ని టీవీలు. మీ అందం మీ చరిత్ర చూపించడానికి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి లామరా, చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళు. వేసేసాడు, బాగా వేసేసాడు.